మద్యం షాపులు దక్కితే చాలు లాభాల పంట పండుతుందని వ్యాపారులు భావించారు. అధికార పార్టీ నేతలను అధికారులను మేనేజ్ చేసి ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు నష్టాల నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీన్ రివర్స్ కావడం వెనుక రీజన్ ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం షాప్ దక్కిన వాళ్లలో 70% మంది నష్టాల్లో ఉన్నారు. ఎంఆర్పీ ధరలకే అమ్మాలని, బెల్ట్ షాపులు నిర్వహించరాదని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఎంఆర్పీకి మించి 1 రూపాయి అదనంగా అమ్మడానికి లేకుండా పోయింది. దీంతో ఆదాయంలో ఒక మార్గం మూసివేసినట్లయింది. ఇక ప్రభుత్వం ప్రకటించిన విధంగా 20% ఆదాయం వచ్చినా పెద్దగా నష్టం ఉండేది కాదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. 10% మించి ఆదాయం కనిపించడం లేదు. పెట్టుబడి, సిబ్బంది వేతనాలు, అద్దె, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు అన్నీ చూస్తే ప్రతి నెలా లక్షల్లో నష్టం వచ్చే షాపులు 70% వరకు ఉన్నాయని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. మద్యం దుకాణదారులు నష్టాల నుంచి గట్టెక్కడానికి, ఎంఆర్పీ ధరలకు మించి అమ్మడానికి ఎక్సైజ్ అధికారులు ససేమిరా అంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ఫైన్లు వేస్తామని, కేసు పెడతామని, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి షాప్ ముందు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎంఆర్పీ ధరలకు మించి అమ్మడానికి వీలు లేకుండా పోయింది. ప్రభుత్వ పాలసీకి అనుకూలంగా ఎక్కడా కూడా అనధికార బిల్ షాపులు లేకుండా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకడేది లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 237 మంది అక్రమంగా ఇట్ట బిల్ షాపులు అమ్మేవాళ్ళ మీద పట్టుకొని 238 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 39 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కానీ వచ్చే వాళ్ళలో 117 కేసులు పెట్టి 127 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిల్ షాపులు పెడితే ఉపేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి. లైసెన్స్ షాపులు ఉమ్మడి జిల్లాలో 204 ఉండగా బెల్ట్ షాపులు వేలల్లో ఉన్నాయి. ఏర్పాటైన కొత్తలో బహిరంగంగానే బెల్ట్ షాపులు నిర్వహించిన ప్రభుత్వం తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేయడంతో రహస్యంగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో తమ అనుచరుల చేత బెల్ట్ షాపులు పెట్టించి ఎంఆర్పీకి మించి విక్రయించడం, అందులో వచ్చిన లాభంలో సగం సగం పంచుకోవడం, ఇలా నష్టాల నుంచి గట్టెక్కే మార్గం చూసుకుంటున్నారు. ఇంత చేసినా దొంగగా చేయాల్సి రావడంతో మద్యం వ్యాపారుల్లో అభద్రత నెలకొంది.